Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu nirnayamto TDP lo sarikotta musalam. Kelaka netalu talodari. Parishad ennikalu TDP lo musalam repayi. Mandala Parishad jilla Parishad ennikalanu bahishkaristu Chandrababu teesukunna nirnayam party lo prakampanalu reputondi. TDP తరపున ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లు వేసిన నేతలు ఏడాది కాలంగా ప్రజల్లో ఉంటూ వారి కోసం పార్టీ కార్యకర్తల కోసం ఖర్చు పెడుతున్నారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలన్న పట్టుదలతో పనులన్నీ మానుకుని ఏడాది కాలంగా ప్రజల్లోనే ఉంటున్నారు. ఎట్టకేలకు ఎన్నికల కమిషన్ ఎన్నికలు ప్రకటించడంతో పరిషత్ పోరులోకి దిగడానికి సర్వశక్తులతో సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో చంద్రబాబు ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించడంతో వారంతా హతాశులయ్యారు. ఏడాది కాలంగా పెట్టిన ఖర్చు శ్రమ వృధా అవడం, తమ ప్రత్యర్థి తమ కళ్ల ముందే ఎలాంటి పోటీ లేకుండా ఎన్నికయ్యే పరిస్థితి ఏర్పడడంతో వారు తట్టుకోలేకపోతున్నారు. ఇప్పటి వరకు ఓట్లు వేయమని తిరిగిన ప్రజల మధ్య ఎలా తలెత్తుకు తిరుగుతామంటూ వాపోతున్నారు. వారంతా కలిసి నేతలను ఆశ్రయించడంతో వారు కూడా అభ్యర్థులతో గళం కలుపుతున్నారు. ఈ పరిణామాలన్నీ టీడీపీలో సరికొత్త ముసలానికి దారితీస్తున్నాయి. అధికార వైసీపీపై ముఖ్యమంత్రి జగన్ తీరుపై 2.5 ఏళ్లుగా పోరాడుతున్నా ఇటీవల వరుస ఎన్నికల్లో ఘోర ఓటమిని సవిచూసిన తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు అంతర్గత ముసలం పుట్టింది. రాష్ట్రంలో జరిగే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను టీడీపీ బహిష్కరిస్తున్నదంటూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు చేసిన ప్రకటనపై పలువురు సీనియర్ నేతలు భగ్గుమంటున్నారు. పోటీ నుంచి తప్పుకోవడం ముమ్మాటికి తప్పేనని అధినేతపై ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలో కొందరు నేతలు ఏకంగా పార్టీ పదవులకు కూడా రాజీనామాలు చేస్తున్నారు. పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయాన్ని ప్రకటించిన కొన్ని గంటలకే పార్టీలో అంతర్గతంగా కలకలం రేగింది. ఊహించని షాకిస్తూ చంద్రబాబు నిర్ణయాన్ని పార్టీలోని పలువురు సీనియర్ నాయకులు వ్యతిరేకించారు. బాహాటంగా అసంతృప్తి వెళ్లగక్కారు. వారిలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ మంత్రి జ్యోతుల నెహ్రూ, టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు లాంటి కీలక నేతలు ఉన్నారు. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరిస్తూ అధినేత తీసుకున్న నిర్ణయాన్ని ఆ ఇద్దరు నేతలు బాహాటంగా విమర్శించారు. అనూహ్య నిర్ణయాలు తీసుకున్నారు. పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలన్న చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ ఏపీ ఉపాధ్యక్ష పదవికి జ్యోతుల నెహ్రూ శుక్రవారం రాజీనామా చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలను టీడీపీ అధిష్టానం బహిష్కరించడం నిరాశ కలిగించిందని చెప్పారు. అయితే రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి మాత్రమే రాజీనామా చేశానని తెలిపారు. జగ్గంపేట నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జిగా మాత్రమే కొనసాగుతానని ప్రకటించారు. మరోవైపు టీడీపీ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు సైతం చంద్రబాబు నిర్ణయాన్ని తప్పుపట్టారు. శుక్రవారం నాటి పాలిట్ బ్యూరో సమావేశానికి ఆయన గైర్హాజరయ్యారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల బహిష్కరణపై స్థానిక కేడర్ అభిప్రాయాన్ని తీసుకోవాల్సి ఉందన్నారు. ఈ నిర్ణయం వల్ల నిజమైన కార్యకర్తలకు ఇబ్బందులు తప్పవని అశోక్ గజపతిరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏకగ్రీవాలపై వ్యతిరేకత వచ్చిందని అయినా ఆగిన చోట నుంచే ప్రారంభిస్తున్నారని ఎస్సీసీపై విమర్శలు గుప్పించారు. గెలిచినా గెలవకపోయినా బరిలో నిలవడం మన బాధ్యతగా నిర్వర్తించాలని హితవు పలికారు. ఈ నేపథ్యంలోనే ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలని చంద్రబాబు నాయుడు ప్రకటిస్తే విజయనగరం జిల్లాలో మాత్రం ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన నిర్ణయించారు. మరి దీనిపై అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి.